Hello everyone, welcome to our YouTube channel. So friends, ee video lo chesi CPGET ki sambandhinatvanti important video anamata. So chaala mandi chustunnaru and competitive exams ki prepare avvalanukune vallu, ante groups kavachu, banking kavachu, SSC kavachu, ila competitive exams prepare ayya vallu. So ila PG lo elanti subject lo PG chesthe baaguntundi ante vallaku, ante chaala mandi accommodation gaani library gaani university lo use chesukovalanukuntaru. So vaalla kosam ye subject lo PG chesthe baaguntundi anedi meeku ee video lo explain chestanu. So by end of the video oka manchi clarity vastundi kabatti, so skip cheyakunda end varaku chudandi and mee friends yaru ante మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. సో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. నేను ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సి ఫిజిక్స్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ నాకు క్లియర్గా తెలుసు కాబట్టి. సో అన్నీ తెలుసుకొని మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి, సో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఏమంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో పీజీ అంటే ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే మనకు డిగ్రీ తర్వాత 2 సంవత్సరాలు కోర్స్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కోర్సుకు కూడా మనకు గవర్నమెంట్ అనేది ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది, అంటే కోర్స్ ఫీ అనేది వాళ్ళే మొత్తం టోటల్గా పే చేస్తారు. అండ్ దాంతోపాటుగా యూనివర్సిటీలో ఎవరైతే క్యాంపస్లలో ఉంటూ హాస్టల్స్లో ఉంటారో హాస్టల్కి కూడా మెస్ బిల్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1500 రూపీస్ అయితే గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. సో ఈ విధంగా మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీగానే ఇచ్చేస్తారన్నమాట. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే యూనివర్సిటీలో ఉంటాయి. ఓకే, దాంతోపాటుగా ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటూ. సో మనకు మే 12 నుండి మనకైతే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయ్యాయి. సో వితౌట్ లేట్ ఫీ తోటి మనము జూన్ 11 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, అండ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 తోటి మనం జూన్ 18 వరకు, 2000 లేట్ ఫీ తోటి మనం జూన్ 20 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూన్ లాస్ట్ వీక్లో ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. కాకపోతే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూలై 1 ఆర్ 2 వీక్లో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మంచి బుక్స్ అయితే తెచ్చుకోండి, మంచి బుక్స్ తెచ్చుకొని చదివితే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే ఈజీగా యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది. సో 55+ అన్నమాట, అంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా, ఏ సబ్జెక్ట్ చూసుకున్నా కూడా 55 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉస్మానియా లేదా కాకతీయ నిజాం కాలేజీ, ఈ 3 కాలేజీలో ఈజీగా, అంటే టాప్ కాలేజెస్ చెప్తున్నాను, ఈ టాప్ కాలేజీలో సీట్ అయితే ఈజీగా వస్తుంది. సో 50+ వస్తే మాత్రం వేరే యూనివర్సిటీలో ఈజీగా సీట్ అయితే వస్తుంది కాబట్టి, అంటే ఇక కేటగిరీతో సంబంధం లేకుండా ఒక 55+ ఉంటే మనం చాలా వరకు అయితే సేఫ్ అయితే ఉన్నట్టు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆర్ట్స్లో చూసుకుంటే మన టాప్ 30లో ఉంటే మాత్రమే, అంటే కేటగిరీతో చూసుకుంటే టాప్ 20 ఫ్రెండ్స్. ఓకే, సో మనకేమైనా రిజర్వేషన్ ఉంటే టాప్ 30 వస్తే మాత్రమే సో సీట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ప్రెజెంట్ మనకు సైట్లో అయితే అప్లికేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయంటే తీసుకుంటున్నారు. ఒక్కొక్క సబ్జెక్టుకి 800 రూపీస్ అయితే, అంటే ఫస్ట్ అప్లికేషన్కి 800 రూపీస్ అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 600 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ అడిషనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మనకు 450 రూపీస్ అయితే ఎక్స్ట్రా రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇక్కడ అడిషనల్ సబ్జెక్ట్ ఏంటన్నా అంటే, కొంతమంది ఏంటంటే 2-3 సబ్జెక్టులు రాస్తారు ఏదైనా ఒక సబ్జెక్టులో, వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చిన సబ్జెక్టులో మనం అడ్మిషన్ అయితే తీసుకుంటాం ఛాన్స్ ఉంటుంది. ఇది ఎవరికి చాలా యూస్ఫుల్ అవుతుందంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు రాయండి, ఖచ్చితంగా రాయండి. ఓకే, అంటే నేను చెప్పే సబ్జెక్ట్స్ కొన్ని అయితే ఉంటాయి, ఆ సబ్జెక్టులు ఏంటో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సబ్జెక్టు మాత్రం మీరు 2 లేదా 3 సబ్జెక్టులు ఖచ్చితంగా పీజీ ఎంట్రన్స్ రాయడానికి ట్రై చేయండి. సో అలా రాస్తే ఒక దాంట్లో రాకున్నా కూడా ఇంకొక దాంట్లో ర్యాంక్ వస్తే మనకైతే ఈజీగా సీట్ అయితే వస్తుంది. సో ఓకే, సో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ కాకుండా 2 లేదా 3 సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా రాయడానికి ట్రై చేయండి. అంటే పోతే 900 రూపీస్, అంటే 450 రూపీస్ ఒక సబ్జెక్ట్ పోతుంది కానీ, సో అడ్మిషన్ వస్తే మాత్రం బాగుంటుంది కాబట్టి, సో ఎక్కువ సబ్జెక్టులు రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ అంతా కూడా ఎన్ఐక్యూ కోటా కానీ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అండ్ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ ఈ వీడియో ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్ ఏంటని మాత్రమే కాబట్టి, సో దాన్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వేరేది ఏదైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి మీకు సంబంధించి వీడియో అయితే చేస్తాను. అండ్ అన్ని హాస్టల్కి సంబంధించిన వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. సో ఫర్దర్గా అన్నిటి చూపిస్తాను. ఇక్కడైతే మీకు చూసుకుంటే ఇవన్నీ, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన లిస్ట్ ఆఫ్ ఎంట్రన్ టెస్ట్ సబ్జెక్ట్ ఫర్ CPGET 2023 అని ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అనమాట. మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఆర్ట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఇవి. సో ఇవన్నీ పోస్ట్ సబ్జెక్ట్ కోడ్ అనమాట. ఇది ఏ సబ్జెక్ట్ అయితే రాస్తారో ఆ సబ్జెక్ట్ కోడ్ని మీరు అయితే గుర్తుంచుకోండి. అంటే 11 పోస్ట్ సబ్జెక్ట్ కోడ్ అంటే మాత్రం ఎంఏ ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని, అంటే ఇప్పుడు 69 చూసుకుంటే ఫిజిక్స్ అని ఇవైతే ఉంటాయి. సో మన రాసే సబ్జెక్ట్ కోడ్ అయితే ఒకసారి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా యూస్ఫుల్ అవ్వచ్చు.
సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అన్నమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మేజర్గా యూస్ఫుల్ అయ్యే ఏదైనా ఉంది అంటే ఇది ఆర్ట్స్ సబ్జెక్టులు మాత్రమే. ఓకే, సో సైన్స్లో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సైన్స్ అనేది ఏంటంటే, సో నేను కూడా ఒక సైన్స్ స్టూడెంట్ని కాబట్టి నాకు తెలుసు ఏ విధంగా ఉంటుందో. సో సైన్స్లో మేజర్గా మనకు డైలీ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, దాంతోపాటుగా మనం ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ సెషన్లో మనం కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఆఫ్టర్నూన్లో మళ్ళీ ల్యాబ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే డే మొత్తం కూడా మనం కాలేజ్లో టైం అనేది స్పెండ్ చేయాలి. కాకపోతే ఆర్ట్స్ అలా ఉండదు ఫ్రెండ్స్. మనం మార్నింగ్ వెళ్ళి ఒక 2 అవర్స్ ఉంటుంది కావచ్చు, 2-3 అవర్స్ అంటే క్లాసెస్ బట్టి, వాళ్ళు తీసుకునే క్లాసెస్ కానీ షెడ్యూల్ బట్టి ఉంటుంది. సో మనం మళ్ళీ మన ఖాళీ టైం అనేది చాలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే లాస్ట్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెమినార్స్ కండక్ట్ చేస్తారు. ఎవరికి? ఆర్ట్స్ వాళ్ళకి. అంటే సెమినార్స్ అనేది వితిన్ 3 డేస్ 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. కానీ ఇది ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో చూసుకుంటే మాత్రం మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఫ్రమ్ ద డే ఆఫ్ మన కాలేజ్ ఏ రోజు స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుండి మనకు ప్రతిరోజు ల్యాబ్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ల్యాబ్స్ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ప్రాక్టికల్స్ రాయనివ్వరు, అంతా గందరగోళం అయితే ఉంటుంది కాబట్టి. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, నాకు టైం కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సైన్స్ జోలికి వెళ్ళకుంటే బెస్ట్ అనేది నా ఆప్షన్. ఓకే, సో ఖచ్చితంగా ఆర్ట్స్లో అయితే చూడండి. ఆర్ట్స్లో కూడా ఒకటి లేదు, ఒకటి సబ్జెక్ట్తో కాకుండా 2-3 సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా కట్టండి, అంటే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకైతే మేజర్గా ఈజీగా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్లు ఏంటంటే, మనకి ఇక్కడ ఎంఏ ఆన్షియంట్ హిస్టరీ ఉంది కదా, ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇది దాంతోపాటుగా ఇంగ్లీష్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే, ఇవి 2 యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ లింగ్విస్టిక్ కానీ, ఫిలాసఫీ కానీ, థియేటర్ ఆర్ట్స్ కానీ ఇవైతే చూడండి. అంటే థియేటర్ ఆర్ట్స్ యూజ్ అవ్వదు, బట్ మనకి ఏంటంటే కొంచెం టైం దొరుకుతుంది. ఈజీగా సబ్జెక్టు రాస్తే, అంటే ఈజీగా ఎగ్జామ్స్ రాస్తే మనకు మంచి ర్యాంకు కానీ అండ్ సీట్ రావడానికి ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్టులు అన్నమాట ఈ ఆర్ట్స్లో. ఇక 22, 23, 24 ప్లస్ 11, 13 ఇవైతే మనకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంఏ తెలుగు చూసుకుంటే ఎంఏ తెలుగులో కూడా కొంచెం కాంపిటీషన్ అయితే ఉంటుంది. మనం చదివే సబ్జెక్టుకు దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, అంటే మనకు పర్టికులర్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ సబ్జెక్ట్ అనేది మనకు రాదన్నమాట. అంటే మనం ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే మనకు పర్టికులర్గా మళ్ళీ దీనికోసం సెపరేట్గా చదవాల్సి ఉంటుంది. అంటే సిలబస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఒకసారి చెప్తాను పట్టండి. ఆన్షియంట్ హిస్టరీ ఉంది కదా అండి, ఇప్పుడు ఫస్ట్ 11 కోడ్ ఉంది కదా, 11 కోడ్ ఒకవేళ మీరు రాశారనుకోండి, మీరు వెళ్ళినప్పుడు కాలేజీలో కూడా మీకు ఇండియన్ హిస్టరీ గురించే చెప్తారు. ఆ ఇండియన్ హిస్టరీ మీకు ఆటోమేటిక్గా మీకు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు 2 విధాలుగా కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పర్టికులర్గా సెమ్ కోసం చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి మీరైతే ఎగ్జామ్ అటెండ్ చేయొచ్చు. అంటే మన సెమీ ఎగ్జామ్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా ఆప్షన్ ఏంటంటే 11, 13, 18, 19 కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. సో సంస్కృతం వాళ్ళు రాయండి అండ్ 19, దాంతోపాటుగా 22, 23, 24 ఈ సబ్జెక్టులో మనం మ్యాక్సిమం పీజీ చేయడానికి ట్రై చేయండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదు అనే వాళ్ళు మీరు మీకు కావాల్సిన సబ్జెక్ట్ అయితే తీసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇంకా సోషల్ సర్వీసెస్ అయితే ఉంది, సోషల్ సైన్సెస్. ఇందులో ఎంఏ ఎకనామిక్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది, ఎంఏ హిస్టరీ కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. ఎంఏ హిస్టరీ ఖచ్చితంగా రాయండి. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ అనమాట, ఎందుకంటే మీకు పర్టికులర్గా అందులో కూడా ఉంటుంది అండ్ జర్నలిజం కూడా కొంచెం కెరీర్ ఉంటుంది అంటున్నారు. సో ఇదైతే రాయండి. లైబ్రరీ సైన్స్ అయితే ఖచ్చితంగా రాయండి. లైబ్రరీ సైన్స్ అంటే మనకి ఏముండదు, ఇందులో 2 ఇయర్ 1 ఇయర్ ఉంటుంది. ఖచ్చితంగా 2 ఇయర్ అప్లై చేయండి, 1 ఇయర్ అప్లై చేయొద్దు, ఎందుకంటే మీకు 1 ఇయర్లోనే మళ్ళీ కోర్స్ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో ఎం లైబ్రరీ సైన్స్ అనేది మీరు 2 ఇయర్స్ కోర్స్ మాత్రమే అప్లై చేయండి, 1 ఇయర్ కోర్స్ అనేది చేయకండి. గుర్తుంచుకోండి, ఇది 2 ఇయర్ కోర్స్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది కానీ 1 ఇయర్ కోర్స్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీలో అవైలబుల్ లేదు, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే లేదు కాబట్టి. సో మీ ఛాయిస్, ఒకవేళ కాకతీయ యూనివర్సిటీలో మేము చదవాలనుకునే వాళ్ళు, మీరు 1 ఇయర్ చేసి పోవాలనుకునే వాళ్ళు ఈ కోర్స్ అయితే ప్రిపేర్ చేయండి. ఓకే, ఈ సోషల్ వర్క్ కూడా ట్రై చేయండి, ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో లేదనుకుంటా కోర్స్, ఒకసారి చూసి చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సబ్జెక్ట్ కూడా బాగుంటుంది. ఓకే, సోషాలజీ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సైకాలజీ కానీ అండ్ పొలిటికల్ సైన్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. సో మీరు ఏం చేస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మేజర్గా 33 కోర్స్ అయితే ట్రై చేయండి, 31, 33 అండ్ 34, 35, 36 ఈ కోర్సెస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, లేదో డైరెక్ట్గా నేను కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతా అంటే మీ ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అయితే తీసుకోండి. కొంచెం ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అవసరం లేదనుకుంటే మాత్రం మీరు సైన్స్ ఒక డిస్టర్బెన్స్ అయినా కూడా నేను మేనేజ్ చేసుకుంటా అనుకునే వాళ్ళు కూడా. సో సైన్స్ అయితే ట్రై చేయండి, సైన్స్లో ఈ విధంగా ఉన్నాయి, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ ఇవన్నీ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఒకటి మేజర్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ 2023కి, అదేంటంటే ఈ ఎంకామ్ అయితే ఏదైతే ఉందో ఎంకామ్లో
నార్మల్గా లాస్ట్ ఇయర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎంకామ్ ఎలిజిబుల్ అనేది ఉండేది. బట్ ఈసారి అలా లేదు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది పెట్టారు కాబట్టి సో ఏమైనా రాయాలనుకుంటే మాత్రం ఈ సబ్జెక్ట్లో రాయండి. కాకపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా అంటే చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఇది ఎంకామ్ కోర్సు. సో దీన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇదన్నమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. అండ్ దాంతోపాటుగా మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది మన ఛానల్కి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా అప్డేట్స్ ఏం అప్డేట్స్ ఉన్నా కూడా మేము అయితే అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టెంట్గా నేనైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను అవైలబుల్గా లేకున్నా కూడా మనకు ఛానల్ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళైతే మీ డౌట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. అంటే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తారు కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా రిజాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మోస్ట్లీ రిప్లై ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.